ఈరోజు వ్లాగ్ ఏంటంటే మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు ఫుడ్స్ గురించి అని. అలాగే నాకు 6th మంత్ బేబీ ఉందని కూడా మీకు ఇదివరకే చెప్పాను. ఆ బేబీకి ఏ ఫుడ్ పెడుతున్నాను, ఎలా పెడుతున్నాను, ఏది పెడితే వెయిట్ గెయిన్ అవుతారు అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది, యాక్టివ్గా ఉంటుందో చెప్తాను. అలాగే చిన్నది షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీషోలో ఇదొక టీత్ ఫీడర్ అండ్ బేబీకి ఫుడ్ పెట్టడానికి ఒకటి తెప్పించాను అండ్ అలాగే 3 క్లాత్స్ కూడా ఇచ్చాడు ఫుడ్ మీద పడకుండా. వచ్చేసి రైస్తో పౌడర్ చేయడం అనమాట. జనరల్గా అన్నప్రసన్న అయిన తర్వాత చాలామంది సెర్లెక్ పెడతారు. సెర్లెక్ కాకుండా ఇంట్లోని కొన్ని ఫ్రూట్స్తో ప్యూరీ చేసి పెడితే పిల్లలు ఎదుగుదల అండ్ వెయిట్ గెయిన్ అవుతారు, చాలా యాక్టివ్గా ఉంటారు. సో ఆ ఫుడ్స్ ఏంటంటే ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను ఈ వీడియోలో. అండ్ 6th మంత్ పూర్తి అవగానే ఒకసారి డాక్టర్ని అడగాలన్నమాట ఎప్పుడు ఫుడ్ పెట్టాలి ఏంటి అని. సో అడిగిన తర్వాత పెట్టండి. సెర్లెక్ కన్నా ఫస్ట్ ముందు మనం రైస్ పౌడర్ చేసి పెడితే వాళ్ళు తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. సెర్లెక్ పెట్టడం వల్ల ఏంటంటే స్వీట్గా ఉంటుంది కాబట్టి దానికి అలవాటు పడిపోయి తర్వాత మనం ఏం పెట్టినా సరే తినడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపించరు. అలాగే సెర్లెక్ ఇంకేమన్నా పెట్టడం వల్ల ఏంటంటే అది తీగా స్వీట్గా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ మనం ఇంకా అన్నం పెట్టినా నెక్స్ట్ ఇంకే ఫుడ్ పెట్టినా సరే వాళ్ళు ఇష్టపడరు, దానికి అలవాటు పడిపోతారు. అండ్ సెర్లెక్ పెట్టడం వల్ల ఏంటంటే కాఫ్ పడుతుంది, సో దగ్గు రావడం అన్నీ ఉంటాయి. అది కాకుండా ఫస్ట్ మనం రైస్తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. రైస్ బాగా కడిగేసి దాన్ని ఎండలో ఆరబెట్టేసి లైట్గా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుని దాన్ని పౌడర్ చేసి ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బేబీకి పెట్టొచ్చు అన్నమాట. రైస్ పౌడర్ చేయడానికి ఏంటంటే పాత బియ్యం ఉంటాయి కదా మన ఇంట్లో, ఒక సంవత్సరం స్టోర్ అయినాయి అంటే ఆ ముందు సంవత్సరానికి అని, లేకపోతే మన ఇంట్లో వాడే లలిత బ్రాండ్ సోనా మైసూరు ఇలాంటి బియ్యం ఏమైనా పొడి చేసి పెడితే ఇంకా మంచిది వాళ్ళకి. ఇప్పటికిప్పుడు మన మామూలు బియ్యం కాకుండా పాత బియ్యం పెడితే దాంట్లో ఎక్కువ ప్రోటీన్స్ పోషకాలు అవి ఉంటాయి కాబట్టి అది ప్రిఫర్ చేయండి. అయినా మనకు వర్క్గా ఎక్కువగా ఉన్నటప్పుడు సెల్లక్ కూడా పెట్టచ్చు. ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు మనకి ఆ రోజుకి వంట ఇంట్లో పనిలో ఉండడం వల్ల మనం ఏం ప్రిపేర్ చేయలేకపోయాం అప్పుడు క్విక్గా ఏదైనా సెల్లక్ లాంటిది కలిపి పెడితే మంచిది. బట్ తక్కువగా పెట్టాలి, అప్పుడప్పుడు అయితే పర్లేదు కానీ రెగ్యులర్గా రోజు అదే పెట్టకూడదు అనమాట. సో లో ఫ్లేమ్లో పెట్టుకుని బియ్యం నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా వచ్చేలాగా వేపుకుని అండ్ మిక్సీ పట్టుకుని అస్సలు జల్లించకుండా అదే జల్లెడతో జల్లెడ పట్టకుండా జస్ట్ బాగా ఫైన్ చేసుకుని పౌడర్ అలా పెడితే చాలు. బాగా మిక్సీ పట్టేసుకుని జల్లెడ చేసి జల్లెడ పట్టేసి కాకుండా అలా పట్టుకుంటే చాలు. అండ్ కొంచెం ఒక 2 స్పూన్స్ తీసుకుని వాటర్లో కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. అండ్ లాస్ట్లో ఇలాగే మనం పాలతో కూడా ఉడికించుకోవచ్చు, అది అవర్ చాయిస్. అండ్ నెక్స్ట్ కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసి పెడితే బేబీ ఇష్టంగా తింటుంది. అండ్ అది ఫస్ట్ డే సాల్ట్ యాడ్ చేయండి, తింటే పెట్టండి, లేదు అంటే నెక్స్ట్ డే సాల్ట్ మానేసి పెట్టండి. ఈ ఫుడ్స్ అన్నీ కూడా నేను మా బేబీకి పెట్టిన తర్వాతే మీతో షేర్ చేసుకుంటున్నాను, మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని. సో మా బేబీకి 20 డేస్ అవుతుంది వచ్చి, 6th మంత్ కంప్లీట్ అయిపోయి 7th మంత్ వచ్చి 20 డేస్ అవుతుంది. సో ఈ ఫుడ్ అయితే చాలా ఇష్టంగా తింటుంది నేను చెప్పేవన్నీ ఫుడ్స్ కూడా. అలాగే ఓట్స్ కూడా ఇలాగే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి వేయించేసి పౌడర్ చేసి ఇలాగే వాటర్లో వేసి కొంచెం బాయిల్ చేసిన వాటర్లో వేసి ఉడకపెట్టేసి పెట్టినా అది కూడా హెల్త్కి చాలా మంచిది. సో ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా కుక్ అయితే అయిపోయింది. అండ్ లో ఫ్లేమ్లో పెట్టి నెల కలుపుతూ ఉంటే లాస్ట్కి అయిపోతుంది. అయిపోయిన తర్వాత చల్లార్చిన తర్వాత బేబీకి దీంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసి పెడితే ఇంకా మంచిది. చూసారా చల్లగా అయిపోయిన తర్వాత ఎలాగుందో అలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ చిన్న టిప్ ఏంటి అంటే సమ్మర్ కాబట్టి ఈ టైంలో వాళ్ళకి ఎక్కువ గొంతు ఎండిపోతుంది, అలాంటప్పుడు ఈ కిస్మిస్ వాటర్ కానీ గ్లూకోజ్ కానీ పటికి బెల్లం ఉంటుంది తెల్లగా ఆ వాటర్ కానీ వాళ్ళకి మధ్య మధ్యలో ఇస్తూ ఉంటే హెల్త్కి చాలా మంచిది ఇవి ఈ వాటర్ ఇస్తూ ఉండడం వల్ల. సో మీరు కూడా ఇవ్వండి. సమ్మర్ కాబట్టి ఈ టైంలో వాళ్ళకి గొంతు ఎండిపోతుంది ఎక్కువగా. సో వాళ్ళకి ఏంటంటే మనం ఏమైనా ఫుడ్ పెట్టేటప్పుడు కానీ మధ్య మధ్యలో ఈ వాటర్ కిస్మిస్ని హాట్ వాటర్లో వేసి వాటిని బాగా చేత్తో నలిపేసి నానిన తర్వాత ఆ వాటర్ మధ్య మధ్యలో పడుతూ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఇంకా కొంచెం హెల్దీగా యాక్టివ్గా ఉంటారనమాట. సో ఆ వాటర్ ప్లస్ ఈ రైస్ ఫ్లవర్ తో చేసిన ఫుడ్ చేసి యాపిల్ క్యారెట్ పొటాటో ప్యూరీ అన్నమాట. ఈ ప్యూరీ పెట్టడం వల్ల బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ ఫాస్ట్గా ఉంటుంది. క్యారెట్లో ఉండే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి బేబీ ఎదుగుదల అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. చిన్నపిల్లల్లో
ఎక్కువగా చిన్నపిల్లల్లో ఏదైనా హెల్త్ బాగాలేదంటే ఈ డెఫిషియన్సీ ఆ డెఫిషియన్సీ ఉందని చాలా భయపడతారు డాక్టర్స్. సో ఈ క్యారెట్ యాపిల్ పొటాటో పెట్టడం వల్ల ఏంటంటే వీటిలో ఉండే మినరల్స్ విటమిన్స్ చాలా ఎక్కువగా చిన్నపిల్లలకి హెల్ప్ఫుల్ అవుతాయి వాళ్ళ ఎదుగుదలకి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా క్యారెట్ అండ్ యాపిల్ పొటాటో దాని తొక్కలు తీసేసి ఇలా ఒక గిన్నెలో వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే తక్కువ వాటర్ వేసుకోండి. సో ఎక్కువ వాటర్ అయితే వద్దు, తక్కువ వాటర్ వేసుకుని ఉడకపెట్టుకుంటే బాగా ఉడుకుతాయి. కుక్కర్లో పెట్టొద్దు అస్సలు, ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి దాంట్లో ఉండే పోషకాలు పోతాయి కుక్కర్లో పెట్టడం వల్ల. పెద్దవాళ్ళు అయితే పర్వాలేదు. సో కుక్కర్ మ్యాక్సిమం ప్రిఫర్ చేయకండి. చిన్నపిల్లలు పెట్టే ఫుడ్ మ్యాక్సిమం స్టీమ్లో ఉడికించడానికి చూడండి, అలా లేదు లేనప్పుడు ఇలా ఉడికించుకోండి. అండ్ ఉడికించిన తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత ఒక మిక్సీలో వేసుకుని ఇలా చేసుకుంటే ప్యూరీ రెడీ అయిపోతుంది. సో ఇది చక్కగా ఒక బౌల్లో తీసుకుని పిల్లలకి పెడితే చక్కగా. ఇంకో టిప్ ఏంటి అంటే మనం పిల్లల్ని ఏదైనా ఫుడ్ పెట్టేటప్పుడు ఒక 7th మంత్ నుంచి 9th మంత్ వరకు పిల్లలకి ఏంటంటే మనం కాళ్ళ మీద వేసుకుని పెడుతూ ఉంటాం. సో అలా అయితే పెట్టద్దు, ఎందుకంటే పడుకొని తింటే మనం కూడా తినలేము, అలాగే పిల్లలు అయితే అస్సలు తినలేరు. కాబట్టి మాక్సిమం ఇలా చేతి మీద వేసుకుని పెట్టడానికే చూడండి. స్టార్టింగ్ ఫుడ్ అలవాటు అయ్యే వరకు ఒక 3 to 5 డేస్ అలా పెడితే పర్వాలేదు. అక్కడ నుంచి ఏంటంటే వాళ్ళకి మ్యాక్సిమం ఇలా చేతి మీద పడుకోబెట్టి లేదా ఏదన్నా సోఫాలో పడుకోబెట్టి అలా పెడుతూ ఉంటే వాళ్ళు ఈజీగా తినగలుగుతారు. పడుకుని అయితే తినలేరు, తినడం వల్ల ఏంటంటే లంగ్స్లోకి వెళ్ళిపోద్ది అనమాట. సో పలబారుతారు కదా, అదన్నమాట. వీలైనంత వరకు వాళ్ళని కూర్చోబెట్టి పెట్టడానికే, యాటవాల్గా కూర్చోబెట్టి పెట్టడానికే చూడండి. నెక్స్ట్ ఓట్స్ యాపిల్ కూడా పెట్టచ్చు పిల్లలకి, అది కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ అని చెప్పచ్చు వాళ్ళ ఎదుగుదలకి. నెక్స్ట్ వచ్చేసి స్వీట్ పొటాటో. స్వీట్ పొటాటో పెట్టడం వల్ల పిల్లలకి విటమిన్ సి అనేది ఎక్కువగా అందుతుంది. అండ్ విటమిన్ సి అంటే జలుబు, దగ్గు, కాఫ్ వంటివి కూడా తగ్గుతాయి అన్నమాట. అవి ఎక్కువగా విటమిన్ సి వల్ల తగ్గుతాయి. విటమిన్ సి అనేది స్వీట్ పొటాటోలో చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే దీంట్లో బీటా కెరోటిన్ అండ్ విటమిన్ ఈ, సి, బి6, పొటాషియం, ఐరన్ వంటివి కూడా చాలా పోషకాలు ఉన్నాయి. చిన్నపిల్లల్లో చాలామంది పిల్లలకి వింటర్లో స్కిన్ పగిలిపోతూ ఉంటుంది. సో దానికి డాక్టర్కి వెళ్తే ఒక కొన్ని క్రీమ్స్ అవి ఇస్తారు. సో అవేం కాకుండా ఇప్పటి నుంచే చిన్నపిల్లలకి చిలకడ దుంప, ఇవి క్యారెట్, ఈ ఫుడ్ నేను చెప్పే మంచి ఫుడ్స్ అన్నమాట ఇవి. ఇవి పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఫ్యూచర్లో కానీ ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ముఖ్యంగా చర్మం ప్రాబ్లమ్స్ వాళ్ళకి రావన్నమాట. చూపిస్తున్నట్టుగా ఒక 2 చిలకడ దుంపలు తీసుకుని అదే స్వీట్ పొటాటో తీసుకుని స్టీమ్లో ఉడికించండి, వాటర్లో కాకుండా. వాటర్లో ఉడికిస్తే దీంట్లో ఉన్న పోషకాలు అనేవి పోతాయి అన్నమాట. సో ఉడికించుకున్న తర్వాత వాటిని తొక్క తీసేసి ఇలా ఒక స్పూన్ తీసుకుని లేదా గరిట తీసుకుని స్మాష్ చేసేయాలి. చేసేసిన తర్వాత బాగా స్మాష్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కానీ అయితే పాలు కానీ వేసి బాగా పేస్ట్లో అయ్యేలా చేసుకోవాలన్నమాట. స్మాష్ చేసిన తర్వాత పాలు అవి వేసి పాలు కానీ నీళ్ళు కానీ వేసి ఇంకా బాగా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. చేసుకుంటే బాగుంటుంది, అవసరం లేదు. సో ఇలా మ్యాష్ చేసుకోండి. కొంచెం వాటర్ కానీ పాలు కానీ అదే మిల్క్ కానీ వేసుకుంటూ స్మాష్ చేయండి. స్లోగా స్మాష్ చేస్తే సరిపోతుంది. అండ్ స్మాష్ చేసిన తర్వాత ఒక మనం ఇంట్లో జ్యూస్ చేసుకుంటాం కదా అలాంటి ఒక వడపోత అంటారు, అండ్ అది దాంట్లో వేసి బాగా స్టిర్ చేస్తూ ఉంటే పేస్ట్ అనేది, స్మూతీ అనేది సో కిందకి దిగిపోతుంది. సో ఆ స్మూతీనే పెట్టండి, ఇలా డైరెక్ట్గా పెట్టద్దు. ఎందుకంటే ఈ దుంపలు పీచు పదార్థంలా ఉంటుంది కదా, అవి గొంతులు అడ్డుపడతాయి అన్నమాట. చిన్నపిల్లలు కాబట్టి తినలేరు, వాళ్ళు గొంతుకు అడ్డుగా ఉంటుంది. సో మ్యాక్సిమం ఆ దాంట్లో వేసి జ్యూస్ది ఉంట వడపోసుకునే దాంట్లో వేసి వడపోతలో బాగా స్పూన్తో స్టిర్ చేస్తే మనకి ప్యూరీ అనేది వచ్చేస్తుంది, అది మాత్రమే పెట్టండి.
ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం ఒక గిన్నెలో స్మాష్ చేసుకుంటూ ఉంటే ప్యూరీ వస్తుంది, అది మాత్రమే పెట్టండి. అండ్ మధ్య మధ్యలో బేబీకి పెట్టేటప్పుడు హాట్ వాటర్తో కొంచెం నీళ్ళు తాగించండి, అప్పుడు వాళ్ళు ఈజీగా తినగలుగుతారు. తినట్లేదు కదా అని చెప్పేసి ఓ కుక్ వేయకుండా కొంచెం కొంచెం పెట్టండి. వాళ్ళు ఎంత తినగలిగితే అంతే పెట్టండి. ఎక్కువ పెట్టడం వల్ల ఏంటి అంటే వాళ్ళు వామిటింగ్ చేసేసుకుంటారు, సో ఫస్ట్ నుంచి పెట్టింది అంతా వేస్ట్ అయిపోద్ది అన్నమాట. స్లోగా వాళ్ళు ఎంత తినగలిగితే అంతే పెట్టండి, ఎందుకంటే వాళ్ళ పొట్ట చాలా చిన్నది, కొంచెం మాత్రమే తినగలుగుతారు, మనం అంతే పెట్టాలి. స్వీట్ పొటాటోలో యాపిల్ యాడ్ చేసుకోవచ్చు, అలానే క్యారెట్ కూడా యాడ్ చేసుకుని దీంట్లో ప్యూరీ చేసి పెట్టవచ్చు, ఏదైనా ఇంక్లూడ్ చేయొచ్చు. నేను చూపించే ఈ ఫోర్ ఫుడ్స్లో దేనితో దేని మిక్స్ చేసినా ఈజీగా తినగలుగుతారు. రోజు ఒకటే కాకుండా రోజుకి ఒక్కొక్కటి మార్చుతూ ఉంటే తినగలుగుతారనమాట. సో మార్నింగ్ 11 to 12 ఆ టైంలో పెట్టేస్తే సరిపోతుంది. అండ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైంలో ఏంటంటే 3 to 4 టైంలో పెట్టాలి, ఎందుకంటే మనం అంతకు మించి ఎక్కువ లేట్ నైట్ 6 to 7 ఆ టైంలో పెడితే వాళ్ళకి త్వరగా డైజెస్ట్ అవ్వదు, స్టమక్ పెయిన్స్ ఇవన్నీ వస్తాయన్నమాట. సో ఏడుస్తారు ఆ టైంలో పెట్టకండి. అండ్ మార్నింగే పాలు అయితే పడతాం కాబట్టి 11 to 12 మధ్యలో పెడితే సరిపోతుంది. రోజుకొక ఫుడ్, అది ఏదైనా ఈ 4లో ఈ 4 ఫుడ్స్లో ఏది పెట్టినా పర్వాలేదు. ఫోర్త్ ఫుడ్ వచ్చేసి పపాయ ప్యూరీ. ఇంట్లో చేసుకుని చిన్నపిల్లలకి పెట్టడం వల్ల ఏంటంటే బేబీకి డైజెస్టివ్ ప్రాబ్లం అనేది అదే త్వరగా అరుగుతుందన్నమాట ఈ పపాయ ప్యూరీ పెట్టడం వల్ల. బ్రెయిన్ డెవలప్మెంట్ అయితే చాలా బాగుంటుంది, అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు తగ్గుతాయి, అండ్ పిల్లలు వైట్గా అవుతారనమాట ఈ పపాయ పెట్టడం వల్ల. తీసుకుని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకున్న తర్వాత మెత్తగా అయిపోతుంది. సో పపాయ ప్యూరీ అయితే ఆ ప్యూరీని ఒక జల్లెడ, అదే ఇందాక చెప్పాను కదా జ్యూస్ వడపోసుకుంటాం కదా, దానిలో వేసుకుని ఒక స్పూన్తో బాగా ప్యూరీ అనేది కిందకి వస్తుంది ఒక గిన్నెలోకి. సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అనుకుంటే సరిపోతుంది. ఆ ప్యూరీ వచ్చేసి మనకి కిందకి వచ్చేస్తుంది ఒక గిన్నెలోకి. చిన్నపిల్లల్లో మజిల్ వీక్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అదే మృదువుగా ఉంటాయన్నమాట ఎముకలు అవన్నీ. సో అవన్నీ స్ట్రాంగ్గా గట్టిగా అవుతాయన్నమాట. సో ఇంకా ఈ బొప్పాయి ప్యూరీ పెట్టడం వల్ల కళ్ళకి చాలా మంచిది, ఐస్కి స్కిన్కి చాలా అంటే చాలా. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, మీ పిల్లలకి ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అసలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఎలా వీడియో పెట్టుకో మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మీ చక్కగా నా వీడియోస్ అన్నీ చూసేయచ్చు. చూసారా పపాయ ప్యూరీ రెడీ అయిపోయింది, చక్కగా మీ బేబీకి పెట్టేయచ్చు. అండ్ పక్కనే కిస్మిస్ వాటర్ కూడా నానబెట్టాను, అండ్ దాన్ని కిస్మిస్ని చేతితో స్మాష్ చేసేసి ఆ వాటర్ని బేబీకి పడితే హెల్త్కి చాలా మంచిది ఈ సమ్మర్ టైంలో వాళ్ళకి. గ్లూకోజ్ వాటరు